అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సామాన్యుడు రచయిత జొన్నకూటి మార్టిన్ ఫిన్లే గారు ఇక కథలోకి వెళితే గాఢ నిద్రలో ఉన్న చందుకి ఎందుకో హఠాత్తుగా వచ్చింది నిద్ర కండ్లకు బెడ్లైట్ మసక వెలుతురులో చీకటి తప్ప మరేం కనిపించలేదు ఓ క్షణం తనకెందుకు వచ్చింది అర్థం కాలేదు కండ్లు నులుముకుంటూ పక్కనే భార్య కేసి చూశాడు పొట్ట చేత్తో పట్టుకొని పక్క మీద మెలికలు తిరిగిపోతూ కనిపించింది పండ్ల బిగువున అతి కష్టం మీద బాధని అణచుకునే ప్రయత్నం చేస్తోంది ఏమై ఉంటుంది అని అయోమయ్య పడి చూస్తున్నంతలో హాస్పిటల్కి తీసుకెళ్ళండి అతి కష్టం మీద మాటలు కూడా తీసుకుంటూ అంది చందుకి నిద్రమత్తు వదిలిపోయింది ఒక్క ఉదుటున మంచం మీద నుంచి కిందికి దూకి తలుపు తెరుచుకొని కంగారుగా రోడ్డు మీదికొచ్చాడు రాత్రివేళ కావడంతో రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది కనుచూపు మేరలో ఎక్కడా ఆటో గానీ రిక్షా గానీ కనిపించలేదు ఇప్పుడేమిటి చెయ్యటం అతడిలోని కంగారు కాస్త ఆందోళనగా మారింది ఏమి చెయ్యాలో పాలుపోక అలాగే నిలబడి చూస్తున్నంతలో దూరంగా ఏదో వాహనం వీధి మలుపు తిరుగుతూ కనిపించింది ఆటో అయితే బాగుండును అనుకుంటూ కళ్ళు చికిలించి చూశాడు వాహనం దగ్గరవుతున్న కొద్దీ దాన్ని ఆటోగా పోల్చుకొని ట్యాంక్ గార్డ్ అనుకున్నాడు చే ఎత్తి నిల్చోవటంతో దగ్గరగా వచ్చి ఆగింది ఆటో ఆటోవాడు ఆటోలో నుంచి తల బయటకు పెట్టి సారీ సార్ వేరే ఆటో ఏదైనా ట్రై చేయండి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నాడు వాడి మాటలతో చందు గుండెల్లో రాయి పడింది చూడు అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్ళాలి ప్లీజ్ అన్నాడు బ్రతిమలాడుతూ ఆటోవాడు ఓ క్షణం సాలోచనగా ఉండి కేసి చూసి తలూపుతూ రండి అన్నాడు చందు ఒక్క ఉరుకున ఇంట్లోకి పరిగెత్తి భార్యను రెండు చేతులా ఎత్తుకొచ్చి ఆటోలో పడుకోబెట్టి తను ఎక్కి కూర్చొని జనరల్ హాస్పిటల్కి పోనివ్వు అన్నాడు భార్య మూలుగుతూనే ఉంది క్షణ క్షణానికి ఆమె బాధ తీవ్రతరం అవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది ఎంత పది నిమిషాల్లో హాస్పిటల్లో ఉంటాం కొంచెం ఓడ్చుకో అననైతే అన్నాడు కానీ చందుకి కూడా కంగారుగానే ఉంది ఏ క్షణంలో డెలివరీ అవుతుందోనని ఆటో కదిలింది ప్యాసింజర్ అవసరాన్ని గుర్తించిన వాడిలా వేగంగా పోనిస్తున్నాడు వీలైనంత తొందరగా హాస్పిటల్ చేర్చాలన్న తాపత్రయం ఆటోవాడి డ్రైవింగ్లో స్పష్టంగా తెలుస్తోంది చందు మనసు ఆటోవాడి పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది ఆందోళన కొంచెం నెమ్మదించింది సీట్లో సర్దుకొని వెనక్కి జేరగిలబడబోతూ యథాలాపంగా కేసి చూసిన చందు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు మీటర్ ఆఫ్లో ఉంది అసలే రాత్రి దానికి తోడు హాస్పిటల్ అవసరం ఆటోవాడు దోపిడీకి దిగడానికి ఈ ఒక్క కారణం చాలు అనుకుంటూ చూడు మనం కిరాయి మాట్లాడుకోలేదు ఇంతకు ఏమివ్వమంటావు అని అడిగాడు చందు ఆటోవాడి నుంచి బదులు లేదు ఓ క్షణం ఆగి మళ్ళీ అడిగాడు ఊహు లేదు తను అడిగింది వాడికి వినిపించలేదా రాత్రిపూట నిశ్శబ్ద వాతావరణంలో తనకి అడుగు దూరంలో ఉన్నవాడికి వినిపించకపోవడమా ఊహు కానే కాదు దిగిన తర్వాత వీలైనంత ఎక్కువ గుంజుకోవాలనేదే వీడి ఎత్తుగడ అసలే ముందే కళ్ళకు బంధం వేసేశాడు ఇంటికి వెళ్ళిపోతున్నాను వేరే ఆటో చూసుకోండని ఆటో దొరికితే చాలు అన్న ఆలోచనని తెలివిగా అప్పుడే తన మెదడులో విత్తేశాడు అడిగినంతా ఇవ్వడానికి ముందస్తు ప్రిపరేషన్ అన్నమాట ఇది ఎవరికి తెలియదు ఈ ఆటో వల్ల సంగతి రాస్కెల్ కసిగా పనులు నూరుకున్నాడు చందు ఇంతకుముందు ఆటోవాడి పట్ల కలిగిన కృతజ్ఞతాభావం స్థానే ఎదుటివారి అత్యవసర పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకో చూసేవాడి అవకాశవాదతనం మీద అసహ్యం కలిగింది వీడు ఇప్పుడు ఎంత అడుగుతాడో ఏమో ఇప్పుడెలా వీడు అడిగినంత ఇచ్చి తీరాల్సిందేనా ఆలోచనలో పడ్డాడు ఇంటి నుంచి హాస్పిటల్కి ఎన్ని కిలోమీటర్లుంటుందో సుమారుగా తెలుసు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మినిమం ఛార్జ్ పన్నెండు రూపాయలు ఆపైన కిలోమీటర్కు మూడు రూపాయలు ఆ చొప్పున ఎంత ఇవ్వవచ్చో మనసులోనే లెక్క వేశాడు రాత్రిపూట కనుక ఓ ఐదు రూపాయలు అటూ ఇటూ అంతే అంతకు మించి అడిగితే మాత్రం ఇచ్చేది లేదు డబ్బు సమస్య కాదిక్కడ తన ఉదారం కొద్దీ ఎంతైనా ఇవ్వగలడు కానీ వెదవ ట్రిక్కులు ప్లే చేస్తే తన అవసరాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తే మాత్రం తను సహించడు సహించబోడు అసలు ఆ మాటకొస్తే మీటర్ వేయకుండా ఆటో నడపడం నిబంధనలకు విరుద్ధం కిరాయి విషయంగా గొడవ పడితే తనేమి చూస్తూ ఊరుకోడు అవసరమైతే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చి మరీ తిక్క కుదురుస్తాడు ఆటోవాడిని ఎలా ఎదుర్కోవాలో మనసులోనే వ్యూహరచన చేసుకున్నాడు ఆలోచనల్లోనే ఆటో హాస్పిటల్కు చేరింది ఆ ఏమివ్వమంటావు ఒకంత సీరియస్గాను నిర్లక్ష్యంగానూ అడిగాడు అమ్మగారికి సుఖప్రసవం కావాలని కోరుకుంటున్నాను వెళ్ళిరండి సార్ అన్నాడు ఆటోవాడు తల బయటపెట్టి తన శ్రేయస్సు కోరుతున్న వాడిలా ఆ నటన చూడు ఎంత టాక్టికల్గా డీల్ చేస్తున్నాడో వీడి ఈ అభిమానానికి తను పొంగిపోయి ఇప్పుడు వాడు అడిగినంత ఇచ్చేయాలి రాస్కెల్ ఎవరికి తెలీదు ఈ ఆటో వల్ల పల్స్ నేనేనా అంత తెలివి తక్కువ వాడిని కసిగా పండ్లు నూరుకుంటూ ముందు కిరాయి సంగతి తేల్చు అన్నాడు కావలసిన దానికన్నా ఎక్కువ విసుగుని ప్రదర్శిస్తూ అలా నిర్లక్ష్యంగా ఉంటే ఆటోవాడు ఎక్కువ అడగడానికి సంకోచిస్తాడని వద్దు సార్ వెళ్ళిరండి అన్నాడు ఆటోవాడు చిరునవ్వుతో వద్ద చందు ఆశ్చర్యపడుతూ కిరాయి వద్దంటావేమిటి అనబోయే అంతలోనే ఆటోవాడు గేరు మార్చి ఆటోని కురికించాడు చందు కంగు తినిపోయాడు కిరాయి విషయంలో వీడు వెయ్యబోయే వెదవ్వేషాలు ఎలా తిప్పికొట్టాలా అని తను ఇంతసేపు ఆలోచించి పకడ్బందీగా ప్రిపేర్ అయిపోతే వీడేమిటి అసలు కిరాయే వద్దని పోతున్నాడు అనుకుంటూ అయోమయంలో పడి వెళ్తున్న కేసే చూస్తూ నిలబడిపోయిన చందు కండ్లకు ఆటో వెనక నల్లటి రెక్షిన్ టాప్ మీద గర్భిణులకు వృద్ధులకు ప్రయాణం ఉచితం అన్న తెల్లటి అక్షరాలు మస్క వెలుతురులో సైతం స్పష్టంగా కనిపించాయి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే